अमरावती राष्ट्र एकैक राजधानी का कोनसागिंचालनी अमरावती ऐक्य कार्याचरण समिति आध्वर्यंलो तुल्लूरु न्यायस्थानं नुंडी देवस्थानं तिरुमल वरकु सुमारु 45 रोजुलु जरगनुन्न महापादयात्र ఈ రెండో రోజు తాడికొండలో ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొని పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపారు. జరుగుతున్న పాదయాత్రలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అన్ని జిల్లాల్లో చివరి వరకు పాల్గొంటారని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, గుంటూరు నగర కార్యదర్శి కోట మలయాద్రి, సిపిఐ పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. अमरावती राजधानी पोराटम चरित्रात्मक पोराटम मन आंध्र प्रदेश राष्ट्र में भारत देश में इंत सुदीर्घकाल पोराटे ढिल्ली बॉर्डर सिंगल बॉर्डर दादापू संवत्सर कल में अराटम जो रे संवस अमरावती पोराटम ఈ పోరాటంలో రాయదాని రైతులు మహిళలు యువకులు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ ప్రత్యక్షంగా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే తన మూర్ఖపు వాదన విడనాడి అమరావతి రాజధానిగా ఉంటుందని స్పష్టంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసం వెల్కమ్ చేసింది. ఇవాళ నీవు మొత్తము మడమ తిప్పావు, మోకాలు తిప్పావు, మనిషంతా గుండెలు తిరిగిపోయావు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు వారికి వచ్చిందో రోగం తెలియడం లేదు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఆనాడు శంకుస్థాపనకు వచ్చారు. పైగా నిధులిచ్చారు కేంద్రం నుంచి. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ బిల్డింగ్లన్నీ కట్టి రోడ్లన్నీ వేసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి మా రాజధానిని సగర్వంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇవాళ రాజధాని మారుస్తున్న సందర్భంలో దానిపై మీరు మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సంకెళ్ళు వేయడం లేదు? మీరు ఎందుకు ఆయనకు సలహా చెప్పడం లేదు? ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్పందించాలి. మీరు డబుల్ గేమ్ మానుకోవాలి. మీరు కూడా ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రధానమంత్రి గారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోలేడు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేసి తీరుతాడు. కాబట్టి ఆ వైఖరి ప్రధానమంత్రి గారు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మహాపాదయాత్ర తిరుపతి నగరం చేరుకోకముందే ముఖ్యమంత్రి గారు విజ్ఞత ప్రదర్శించి అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రకటన చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ పాదయాత్రకు అన్ని జిల్లాల్లో, అన్ని పల్లెల్లో, అన్ని నగరాల్లో పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాలని ఈ సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. రెండో రోజు ప్రజా పాదయాత్ర అత్యంత జయప్రదంగా కొనసాగుతూ ఉంది. ఈ పాదయాత్రలో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పాల్గొని ఇది కేవలం భూములు ఇచ్చిన రైతులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర రోజు రోజుకి ప్రజలు ఎక్కువగా పాల్గొంటూ ఈ పాదయాత్ర యొక్క ప్రాధాన్యతని రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచం నలుదిక్కులకు కూడా వ్యాపింపజేసే పద్ధతుల్లో పోతూ ఉన్నది. ఇవాళ ఈ పాదయాత్ర బృందంలో ఒక రాజకీయ పార్టీ కానీ లేదా మిగతా ప్రజా సంఘాలు కానీ ఒక్క వైసీపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి ఈ ప్రజా పాదయాత్ర కొనసాగుతూ ఉంది. సిపిఐ ఈ పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పాదయాత్ర ఎటెళ్తే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాదయాత్ర కొనసాగి తీరుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు 2.5 సంవత్సరాలుగా ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, నేను వస్తే చంద్రబాబు కంటే బ్రహ్మాండంగా రాజధాని అభివృద్ధి చేస్తానని చెప్పాం, హర్షధ్వానాలు తెలియజేశారు, ఓట్లేశారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత
మీరు పెట్టినటువంటి మూడు రాజధానుల దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడదక్కడ ఆగిపోయింది. భావితరాల భవిష్యత్తు కుంటుబడిపోతూ ఉంది. అందువల్లనే చావో రేవో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్ర మొదలు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆటంకాన్ని కల్పిస్తే మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించి న్యాయస్థానం దగ్గర పర్మిషన్ పొంది ఈ యొక్క దీని ప్రకారంగా చేసుకుంటూ ఉన్నాం. ఈ పాదయాత్ర ఆద్యంతం ఉత్కంఠభరితంగా వేలాది మంది ప్రజలతోటి సాగబోతూ ఉంది. అంతిమంగా చివరి రోజు తిరుపతిలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభ నుంచి ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు రాజధాని అమరావతి అనేటటువంటి ప్రకటన చేస్తారో లేదంటే మీరు కూర్చున్న కుర్చీని మీరే కూల్చుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నారు.